వామ్మో వామ్మో ఏందయ్యా ఇది, నేను ఏడ చూడలే. ఆ డైలాగులు, ఆ పంచులు, ఈ తోడలు కొట్టుడు, గుడ్లు గుర్కాయించి చూసుడు, దామ్కిలు ఇచ్చుడు, దందాలు బయట వేసుకున్నాడు. వాయో మామూలుగా లేదు పో, గా కోపంలా ఫేస్ టు ఫేస్ కలిసిండ్రా అంటే ఫైటింగే అవునేమో. సీఎం సార్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిల పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారు దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష పట్టిండు కదా, ఈ అల ఓడిచింది. గా మీటింగ్లా రేవంత్ రెడ్డి సారు మంత్రి మల్లారెడ్డి సార్కు సూటి పెట్టిండు. మరి ఆయన ఊకుంటాడా, ముందే మల్లారెడ్డి, ఇక ఎట్లా నడిచిందో చూడురి. మరి పాల మల్లిగాడు సగం జోకర్ సగం బ్రోకర్, వేదికలు ఎక్కితే జోకర్ లాగా మాట్లాడతాడు, వేదిక దిగితే భూమిలో బ్రోకర్ లాగా మాట్లాడతాడు. నన్ను బ్రోకర్ అంటాడు, జోకర్ అంటాడు, వాడు బ్రోకర్, వాడో లుచ్చా, వాడో బట్టెబాజ్. మల్లారెడ్డి గారు మెడికల్ కాలేజీల మీద, మల్లారెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల మీద, ఆసుపత్రి మీద, యూనివర్సిటీలో ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపుగా 20 ఎకరాల తప్పుడు పత్రాలు సృష్టించి. నాకు 600 ఎకరాల భూమి ఉంది, నాకు పరంపోగు లేదు, అసైన్మెంట్ ల్యాండ్ లేదు, చెరుసికం లేదు, ప్రతిది కూడా కొన్న భూమే, ఇబ్బంది కబ్జా పెట్టలే. నేను ఊరు ఊర్లో మల్లారెడ్డి ఎట్లొస్తాడో, మల్లారెడ్డి అవినీతి కథేందో, ప్రతి ఊరు ఊర్లో దండోర వేయించి నిన్ను మల్లారెడ్డిని గుడ్డలు ఇప్పదీస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా. రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే. నిన్న వాడు ఒకడు వచ్చిండు, మన నా మీద పోటీ చేసినోడు, అడ్డుకుంటా అడ్డం పెడతా అని. నువ్వు మర్రివో తిర్రివో నాకైతే తెలియదు కానీ బిడ్డ, ఎక్కడన్నా నువ్వు అడ్డం రా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. నిన్ను తొక్కి పేగులు తీయకపోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు అప్పుడు తెలుస్తుంది. వచ్చేటప్పుడు ఒక ఫ్లెక్సీ చూసిన కేసీఆర్ హరీష్ రావు కవిత, కింది వరుస చూసిన పెట్టినోడు ఎవడరా, మల్లారెడ్డి, భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, మరి రాజశేఖర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వీళ్ళంతా ఎవరు అంటే పైన ఉన్నదేమో కేసీఆర్ కుటుంబం, కింద ఉన్నదేమో మల్లిగాని కుటుంబం. ఒకడు చేపు దొంగలో, ఒకడు బస్ స్టాండ్లలో. మచ్చలేని మహారాజును బంగారం లాంటి మనిషిని పాలమ్మినా రూపాత్వం చెప్తా, పాలమ్మినరా నీళ్ళ బాడు పని చేయలే. నేను అయ్యనే పింకాల కోతుడు, ఎట్టి పరిస్థితులు హైదరాబాద్లో మేము గెలుతామని కొడుకంటుండ, అది గెలితే ఎంత గెలవకపోతే ఎంత ఉంటేంది ఊడితేంది. మా అయ్య మస్తు మాటలు చెప్తాడు, మా అయ్య మాటలు నమ్మతావరా బాయ్ నువ్వు అని కొడుకు ప్రెస్ పెట్టి చెప్పిండు. ఇలా మా సీఎం పెద్ద మనిషితోటి డబ్బులు లేకుండా వాళ్ళకి 170 కోట్లు ఎట్లు ఇవ్వాలని ఆలోచన చేసి 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 ఇవ్వాల్సిందే అని డిక్లేర్ చేసిండే. చింతమడక చీటర్ను మూడు చింతల పల్లిలో చీల్చి చింత గట్టాలి అని చెప్పి వాడు ఎవడే మా సీఎం దిగుతాను, మా కేటీఆర్ అంటాను, వాడు ఎవడే దొంగ బ్రోకర్, వాడు వాడు దిగితే రైట్ ఏమో చెప్పు.